ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా అన్ని అన్నిగా ఇంత అది జరుగుతూ ఉంటే కరోనాలో అసలు కనీసం ఎక్కడికి పోయారు మీరు? ఈడ మాత్రం చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎస్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ అన్నీ కానీ మాకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, లెటరు ఎవరు రాశారు అని ఒక చర్చ జరిగితే ఎప్పుడు మాట్లాడలా. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ కూడా మాట్లాడలా. కానీ విజయసాయిరెడ్డి గారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం హుటాహుటిన బయటకు వచ్చి నేనే రాశానని లేఖ అంటే ఈరోజు ఊటిగా మూడు ప్రశ్నలు అడిగాం. మా ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు మూడు అడిగారు. ఇది కనకమేడల రవీంద్రదేవ ఆయన ఎంపీ దగ్గర నుంచి వచ్చిన టెక్స్ట్ కాదా, ఆయన డ్రాఫ్ట్ చేసింది అవునా కాదా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేది వచ్చారు. దాన్ని ఎందుకు భయపడుతున్నారు, ఉలిక్కి ఎందుకు పడుతున్నారు మీరు? పోలీస్ నిగ్గు తెలుసుద్ది, అది అవసరం లేదు అని అంటాడు. అవసరం లేదు ఎందుకు? నిజంగా మీ దగ్గర మీరే డ్రాఫ్ట్ చేసి మీరే చేస్తున్న ఉంటే మీకు భయం ఎందుకు? ఎందుకంటే ఇది ఏ ఆఫీస్ నుంచి వచ్చింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి కానీ వచ్చింది అని పెడితే మీ బండారం అంతా బట్ట బయలవుతుంది. కాబట్టి భయపడి ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు మీరున్నారు. ఖచ్చితంగా అట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్నా తీసుకుంటుంది. అంటే మీరు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడుచుకోవాలి అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి వయసు పైబడిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కరోనా వచ్చుంటే, ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ఈయన బుర్ర మాత్రం ఎల్లో వైరస్తో నిండిపోయింది. వయసు అయిపోయింది, ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో కూడా లేవు. కనీసం ఈ రాష్ట్రంలోనికి ఇల్లు ఉంది, ఇక్కడన్నా ఉన్నాడు రా అంటే ఇక్కడ లే, పక్క రాష్ట్రంకి వెళ్ళి దాంకున్నావు. సరే, ఉండి అక్కడే ప్రశాంతంగా, నువ్వు నీ మనవడు ప్రశాంతంగా, పిల్లలు పెద్దవాళ్ళు బయటికి రాకూడదని ప్రభుత్వ వాళ్ళ దగ్గర నుంచి సందేస్తే ప్రశాంతంగా ఉండండి. కానీ నీ సంశయాలతోనో కనీసం ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ 14 నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ జిల్లాలో అయినా తిరిగారా? ఇది లేదు, మాస్కులు లేవు. ఎప్పుడైనా చూసారా మీరు మాస్కులు లేవని కానీ, పీపీఏ కిట్స్ లేవని కానీ? ఈరోజు హయ్యెస్ట్ టెస్ట్ ఈ దేశంలో, రోజుకి దాదాపు 2000 పైగా టెస్ట్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం. ఇంకా కూడా పెంచుతా పోతా ఉన్న 4000 టెస్టులకి ఒక రోజు సగటున పెంచే ఇది కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అన్ని రకాలుగా ఎక్కడ ఇది లేకుండా మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే కనీసం పిల్లకి బిచ్చం పెట్టుండ్రు. ఒక్క నాయకుడు బయటకు వచ్చిన సంఘటన లేవు, ఒక సాయం చేసిన సంఘటన లేవు, చౌకబారు విమర్శలు మాత్రం చేసే దాంట్లో మాత్రం ముందుంటారు.